కాదు. పత్రిక సమావేశం ఇచ్చేసినటువంటి ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా రైతులు, నా కుటుంబ నాయకులకు నమస్కారం. నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, వరంగల్ వేదికగా చెప్పిన మాట, రైతులకు 2 లక్షల రుణమాఫ్ చేస్తాం, తెలంగాణ రైతులంతా ఇబ్బందులు ఉన్నారని తెలిసి వాళ్ళ కష్టాలను ఆదుకోవాలి, రైతులకు అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన మాట, రేవంత్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకొని ఏకకాలంలో వచ్చే నెల రుణమాఫ్ చేయబోతా ఉంది ప్రభుత్వం. 39 లక్షల మంది రైతులకు 31,000 కోట్లతో చేయబోతుంది ప్రభుత్వం. కాబట్టి నేను అలా రైతులు 39 లక్షల మందికి అందుకుగాను మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేలుగా రైతుల రుణం తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది, హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యేలుగా మేమంతా రుణపడుతున్నాం. తల్లి తుక్కుని తిరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నది. గతంలో కూడా మీ అందరికి తెలుసు, పత్రిక సోదరులకు కూడా తెలుసు, రైతులకు కూడా తెలుసు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయలు పార్టీల ఖచ్చితంగా రైతులకు పూర్తి స్థాయిలో ఏకకాలంలో రుణమాఫ్ చేసిన ప్రభుత్వము ఏదైనా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇవాళ తెలంగాణలో రైతుల ప్రభుత్వం తెచ్చుకున్నారు కాబట్టి రైతులకు తప్పకుండా రుణమాఫ్ చేస్తూ ఉన్నాం. దానికి మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం రాహుల్ గాంధీ గారికి నేను నియోజకవర్గం తరఫున, రైతుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎప్పటికి రుణపడుతున్నాం అంటే చెప్తాను. మీ అందరూ తెలుసు, రైతులకు తెలుసు, తెలంగాణ ఇస్తే తెలంగాణ వస్తే రైతులకు అండగా ఉంటామని చెప్పి ఎన్నో గొప్ప గొప్ప ప్రకల్పాలు పలికి గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు మీ అందరూ తెలుసు. అప్పుడు 22,000 కోట్ల రుణమాఫ్ చేస్తామని చెప్పి కాలి తూతు మంత్ర మాటలు చెప్పి కేవలం 10 ఏళ్ళు అనుకుంటా నేను 13,000 కోట్లు మాత్రమే రుణమాఫ్ అంటే బ్యాంకులకు ఇంట్రెస్ట్ కట్టింది తప్ప రైతుల యొక్క పూర్తిగా అప్పు మాత్రం తీరలేదు, బ్యాంకులలో బకాయిలే ఉన్నాయి. అందుకే ఇవాళ రైతు బిడ్డ కాబట్టి, పాలమూరు బిడ్డ కాబట్టి, రైతు కష్టాలు తెలుసు కాబట్టి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఇలా ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రాష్ట్రంలో ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ రైతులు ముఖ్యం. మన రైతు బిడ్డ, నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం, రైతు అన్ని విధాల అండగా ఉండాలనే ఒక దిక్సూచి కల్పిస్తున్న, మార్గం కల్పిస్తున్న
ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఆ ప్రభుత్వాల లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా అంచెలంచెలుగా విడతలు విడతలుగా ఏవైతే ప్రజలకు ఇచ్చిన మాటలు అన్ని విడతల వారుగా చేసుకుంటా పోతున్న ప్రభుత్వం కాబట్టి నేనేకొట్టే విజ్ఞప్తి చేస్తున్నా సబండ వర్గాలకు ఉద్యోగస్తులకు రైతులకు సామాన్య ప్రజలకు అనుగుణంగా ఒకటే ఇది మన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మనమందరం అర్థం చేసుకోవాలి రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఇవాళ మన రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా అర్థం చేసుకొని మన నిజంగా ప్రభుత్వం నుంచి సంక్షేమమై అభివృద్ధి అయిన రైతు సంక్షేమమైన